2004 సెప్టెంబర్ తర్వాత నియమకమైన ఉద్యోగ ఉపాధ్యాయులకు సిపిఎస్ మహమ్మారిలా తయారైందని టిఎస్ సిపిఎస్ బియు రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు ఏ జెండా కింద పనిచేస్తున్న మన అందరి లక్ష్యం సిపిఎస్ అంతం చేయడమేనని అన్నారు. ఆగస్టు 12న జరిగే చెలో హైదరాబాద్ కార్యక్రమానికి సిపిఎస్ ఓపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు కుటుంబ సమేతంగా తరలి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్ర ఆదివారం పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకుంది. పాత పెన్షన్ సాధన సంకల్ప రథయాత్రకు సిపిఎస్ ఉద్యోగులు ఘన స్వాగతం పలికి పట్టణంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ కూడలి వద్ద ప్రారంభమైన బైక్ ర్యాలీ అయ్యప్ప గుడి, కమాన్ చౌరస్తా, జెండా చౌరస్తా, మజిద్ చౌరస్తా, అమర్ నగర్ మీదుగా బస్టాండ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో టిఎస్ సిపిఎస్ ఈయు రాష్ట్ర అధ్యక్షులు స్థిత ప్రజ్ఞ, జిల్లా అధ్యక్షులు లింగం శ్రీనివాస్ మాట్లాడుతూ 2004 సెప్టెంబర్ తర్వాత వచ్చిన ఉద్యోగులకు సిపిఎస్ విధానం మహమ్మారిలా దాపురించిందన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు ఏ జెండా కింద పనిచేస్తున్నా మా అందరి ఏకైక లక్ష్యం సిపిఎస్ ను అంతం చేయడమేనని అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులను జాగృతం చేయాలనే సంకల్పంతో ఈ నెల 16న జోగులాంబ అమ్మవారి ఆశీస్సులతో ప్రారంభమైన పాత పెన్షన్ సాధన సంకల్ప యాత్ర రథయాత్ర 33 జిల్లాల్లో పర్యటించి ఈ నెల 31న యాదాద్రిలో ముగుస్తుందని తెలిపారు. గతంలో గ్రాట్యుటీ ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేసిన కేసీఆర్ ప్రభుత్వమే నేడు ఉద్యోగ ఉపాధ్యాయుల పాలిట శాపంగా మారిన సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పంజాబ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ఓపీఎస్ అమలు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఆగస్టు 12న నిర్వహించే చెలో హైదరాబాద్ కార్యక్రమానికి సిపిఎస్ ఓపీఎస్ ఉద్యోగ ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులకు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. నేను మామూలుగా ఏదో కొద్ది మందే వస్తారనుకున్నా, నిజంగా కూడా పెద్దపల్లి జిల్లా సిపిఎస్ ఉద్యోగులకి, అంతకంటే ముందు ఓపీఎస్ ఉద్యోగులకి నిజంగా కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. మీరందరూ ఇచ్చిన సహకారమే ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది అని మీ అందరికి తెలియజేస్తున్నాం. అంతేకాదు, సమయం లేదు కాబట్టి దయచేసి ఇక్కడ నుండి ఇంకొక 2 జిల్లాలను వెళ్ళేది ఉంది కనుక, మంచిరాల తర్వాత ఆ కొమరంబింపుకు వెళ్ళేది ఉంది కనుక మాట్లాడాలని చాలా ఉంది, చెప్పాల్సిన ఆవేదన చాలా ఉంది. మేము 10 రోజుల్లో లీవ్ పెట్టి నిద్రాహారాలు మాని ఈ కార్యక్రమం కొరకు శ్రమ పడుతున్నాం. ఎందుకంటే ఈ 2023 ఎన్నికల లోపే ఈ ప్రభుత్వం సిపిఎస్ రద్దని ప్రకటించాలి. సార్ చెప్పాడు ఇది మొదలు పెట్టే ముందే, మాకు ఏదో చేస్తాం అవకాశం ఇస్తామంటే మేము ఒప్పుకోం, ఖచ్చితంగా రద్దు చేసామంటేనే మేము ఈ ప్రభుత్వంతో ఉంటామని చెప్పారు. అంటే ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రద్దు చేస్తుంది అనేటువంటి ఆకాంక్షతోనే ఈ యుద్ధాన్ని మొదలుపెట్టారు. కాబట్టి ఈ యుద్ధంలో విజయం మనదే. సిద్ధప్రజ్ఞ సార్ గారి ఆధ్వర్యంలో టిఎస్సిపిఎస్ఈయు పాత పెన్షన్ విధానాన్ని సాధిస్తుంది అని సగర్వంగా ముందస్తుగా మేము చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే మేము పడుతున్నటువంటి శ్రమ, సార్ చేస్తున్నటువంటి యజ్ఞం దీనికి సహకరిస్తుంది అనేది మా యొక్క ఆలోచన విధానం. కాబట్టి సమయ భావన వల్ల నేను ముగిస్తూ ఈ కార్యక్రమంలో మొన్న మనం ఒక రిటైర్డ్ ఎంప్లాయీని అడిగితే కనుక ఈ 3 నెలలో ఏం చేసినాం మనం, 3 నెలల తర్వాత చేసేందుకు ఏం లేదు. ఆ ఉద్దేశంతో పాత పెన్షన్ సాధన సంకల్ప యాత్ర మొదలు పెట్టినాం. మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, మనమంతా కలిసి చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టుకున్నాం ఎప్పుడు, ఆగస్టు 12. ఈ ఆగస్టు 12కు 2 లక్షల మంది సిపిఎస్ ఉద్యోగ ఉపాధ్యాయుల కుటుంబాలతో రావాలి, ప్లస్ మనకు మద్దతు ఇస్తున్న మనకు పాత పెన్షన్ రావాలని కోరుతున్న పాత పెన్షన్ ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా అక్కడ ఉండాలి. ఉంటే మన జనబలం, సంఖ్యాబలం, సంఘబలం అన్నీ కూడా పనిచేసి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు మన మాట మన్నించి మనకు పాత పెన్షన్ ఇస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే లేదు ఇచ్చేటందుకే లేదు అనేటందుకు లేదు, ఎక్కడో పంజాబ్లలో, పాకిస్తాన్లలో, పాలస్తీనాలలో అయితే కొత్త పెన్షన్ పునరుద్ధరింపబడలే, పాత పెన్షన్ పునరుద్ధరింపబడలే. మన భారతదేశంలో అంతర్భాగమైన రాజస్థాన్లో, ఛత్తీస్గఢ్లో, జార్ఖండ్లో, పంజాబ్లో, హిమాచల్ ప్రదేశ్లో, కర్ణాటకలో చేయబోతున్నాడు. అంటే మనం భారతదేశంలోనే ఉన్నాం కదా, కనుక ఈయన కష్టమైన పని కూడా కాదు, ఎంప్లాయీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాబట్టి డెఫినెట్గా చేస్తారు. కాకపోతే ఏమంటే మనం మౌనంగా ఉండడం చోట ఆయన ఏమనుకుంటున్నాడు, వీళ్ళకి ఇదే ఇష్టం కదా అనుకుంటున్నాడు. మౌనం అర్థంగీకారం కాబట్టి మనం అడుగుతలేము. వీళ్ళు పిఆర్సీ అడుగుతున్నారు, ఓ పిఆర్సీ ఇస్తే అయిపోయింది, డిఏ ఏరియల్స్ అడుగుతున్నారు, డిఏ ఏరియల్స్ ఇస్తే అయిపోయింది, ట్రాన్స్ఫర్లు అడుగుతున్నారు, ట్రాన్స్ఫర్లు చేద్దాం, ప్రమోషన్లు అడుగుతున్నారు, ప్రమోషన్లు చేద్దాం. మరి సిపిఎస్ రద్దు సార్ అంటే
వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కదయ్యా, వాళ్ళకు 200 కోట్లు 300 కోట్లు వస్తాయట ఎందుకు అన్న ఆలోచనలో ఉండదు. మిత్రులారా, పిఆర్సీ కానీ డిఏ ఏరియన్స్ కానీ ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్లు కానీ కాల పరిమితితో ముడిపడ్డవి. ఈ రోజు కాకపోతే రేపైనా కావాల్సిందే. 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ ఇవ్వాల్సిందే. డిఏ ఏరియన్స్ ఆయన దగ్గర ఎన్ని రోజులు పెట్టుకున్నా మళ్ళీ మనకి ఇవ్వాల్సిందే. నేను ఇయ్యను నాది అనే ప్రశ్నే లేదు అక్కడ, అది మన సొమ్ము. ఆయన దగ్గర ఉన్నా లేకపోయినా ఈ రోజు కాకపోతే రేపు ఇవ్వాలి. కానీ సిపిఎస్ రద్దు మాత్రం ఈ 3 నెలలు దాటితే మాత్రం జరగదు. మిత్రులారా, నిజంగా చెప్తున్నా, ఇది రాసి పెట్టుకోండి. ఈ 3 నెలలు మనది కాదనుకుని మనం కాలం గడిపితే భవిష్యత్ అంతా మనదే, భవిష్యత్ తరాలు మనది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల శ్రీకాంత్, రాష్ట్ర కోశాధికారి ఈ నరేష్ గౌడ్, జిల్లా అధ్యక్షులు లింగం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి జంపాల అజయ్, జిల్లా కోశాధికారి బొజ్జ వినయ్ కుమార్, రాష్ట్ర సహాయ అధ్యక్షులు సదాశివ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మొహరం సుధాకర్, దొంతుల కుమార్, రాష్ట్ర కార్యదర్శి కుల్లా రాజేందర్, ప్రచార కార్యదర్శి కట్టుకోజ్వల సంతోష్ కుమార్, జిల్లా కార్యదర్శి విద్యాసాగర్, జినుకల వెంకటేష్, ఒళ్ళె శ్రీనివాస్, మొండె సంపత్, వేల్పుల సురేందర్, జిల్లా మహిళా సహాయ కార్యదర్శి ప్రసుమతి, రాజమణి, మ్యాన పవన్, కురకాల శ్రీకాంత్, మల్లికార్జున్, పెట్టోల అనిల్, టీజీఓ జిల్లా అధ్యక్షులు రవీందర్, పిఆర్ టియుటిఎస్ జిల్లా అధ్యక్షులు కర్ర సురేష్, ఎస్టీయుటిఎస్ జిల్లా అధ్యక్షులు మేరుగు సతీష్, సంతోష్, ఆర్యుపిపి జిల్లా అధ్యక్షులు కనకయ్య, రవీందర్, పిఆర్టీఎస్ సాధుల వెంకన్న, సబ్ రిజిస్టర్ సురేష్, ప్రియాంకారెడ్డి, నరేష్, అప్పారావు, వివిధ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, సిపిఎస్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. సాధితో సాధితో.